హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అగ్నివీరు నాన్ కాంప్లెంట్ అండర్ అగ్నిపత్ స్కీమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫోర్స్ నుంచే నాట్ కామెడేట్ అంటే మనకి సమ్ టెన్త్ అయిపోయిన తర్వాత ఈ పోస్టులు అయితే పడతా ఉంటాయి ప్రతి ఇయర్. దాని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చూసుకుంటే దీనికి ఇది వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ బిలో క్యాండిడేట్స్ అనమాట. అంటే 2 జనవరి 2004 నుంచి 2007 ఈ మధ్య బార్న్ అయిన ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెటీరియల్ స్టేటస్ చూసుకుంటే మనకి ఓన్లీ అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఇది వచ్చేసి ఇంకోటి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. అంటే అప్లికేషన్ అనేది ఫామ్ అనేది ఫిల్ చేసి అక్కడ అడ్రస్కి పంపించవలసి ఉంటుందన్నమాట. ఆన్లైన్ కాదు, నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయడానికి అవ్వదు, ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది ఇది నోటిఫికేషన్ అయితే. ఇది ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని తర్వాత చూద్దాము. నోటిఫికేషన్ చూసుకుంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ స్టేట్ యూటీ అని. అంటే మనకి ఇది 10th క్లాస్ పాస్ అయిన బోర్డ్ అయితే రికగ్నైజ్ బోర్డ్స్ అయితే 10th క్లాస్ పాస్ అయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ 5 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి దానికి హైట్ వెయిట్కి బేస్డ్ డిఫరెంట్గా మధ్యగా ఎంత అయితే ఉండాలో హైట్ ఎంత ఉండారో దాన్ని బట్టి దాని యొక్క ఏజ్ అన్ని కాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఏజ్కి ఐటీకి మధ్య బరువు అనేది మనకి కండక్ట్ చేసి అప్పుడు చెప్పడం జరుగుతుంది. హీరింగ్ డెంటల్ జనరల్ హెల్త్ అన్నీ కూడా కన్ఫామ్గా ఉండాలన్నమాట. మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇవన్నీ కూడా మెడికల్ స్టాండర్డ్స్ నోటిఫికేషన్లో. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఉందా కాదు చెప్పాము. జనరల్ డిస్క్వాలిఫికేషన్ అంటే జీరో టాలరెన్స్ పాలసీ అనమాట. ఇందులో కూడా ఆల్కహాలిజం కానీ టాటూస్ కానీ బాడీ టాటూస్ కానీ ఇవి కూడా ఉండకూడదు దీనికైతే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయన్నమాట, హాస్పిటాలిటీ స్ట్రీము హౌస్ కీపింగ్ స్ట్రీమ్ అంటారన్నమాట. హాస్పిటాలిటీ స్ట్రీమ్ అంటే మనకి హ్యాండింగ్ అప్ క్రోకీ అండ్ ఒక సేఫ్ స్టోరేజ్ ఫుడ్ స్టోరేజ్ చేయడము, ఎన్విరాన్మెంటల్లీ నీట్గా పెట్టేవి కూడా. హౌస్ కీపింగ్ అంటే ఇంకా రోడ్స్, రూమ్స్, బాత్రూమ్స్, యూరినల్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం, గ్రాస్ హెడ్ కటింగ్, గ్రౌండ్ లెవెలింగ్, డిగ్గింగ్ ఆఫ్ యూ ట్రెంచెస్, వాటరింగ్, గార్డెనింగ్, ఇవి కూడా హౌస్ కీపింగ్ స్ట్రీమ్ అనండి. ఈ హాస్పిటల్ స్ట్రీము హౌస్ కీపింగ్ స్ట్రీమ్ 2 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనమాట. మొత్తం కూడా ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లో కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో కూడా అప్లై చేసేటప్పుడు కొన్ని పోస్టులకి ఎక్కడ పోస్ట్ చేయాలంటే హౌస్ కీపింగ్ హాస్పిటాలిటీ 2 కంబైండ్ అయితే అప్లై చేసే వాళ్ళైతే ఇక్కడ ఉన్న అడ్రస్కి పంపించాలన్నమాట. నెక్స్ట్ హౌస్ కీపింగ్ మామూలుగా ఓన్లీ హౌస్ కీపింగ్ అప్లై చేస్తే అడ్రస్ అనేది దీనికి పంపించాలన్నమాట మనకి అడ్రస్ అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలోనే డిఫరెంట్ బ్రాంచ్ల కింద పూణేలో మనకి పూణేలో కావాలంటే ఎయిర్ ఫోర్స్ పూణే ఉంది, థానే ఉంది, జోధ్పూరు, జయస్మలూరు, సులూరు ఇవన్నీ కూడా మస్ట్ ఇక్కడ ఏరియాలో మనకి దానికి అప్లై చేయడానికి ఆ పోస్ట్కి అప్లై చేసి ఇక్కడికి ఉన్నదాని అడ్రస్కి మనకి పంపించడం జరగాలన్నమాట. ఇది ఆఫ్లైన్లో మీకు ఎలా విధంగా ఫామ్ ఫిల్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వీడియో చూసి మీరు ఆఫ్లైన్లో క్లియర్గా అప్లై చేసినప్పుడు చూసి అప్లై చేసుకోవడం కోరుకున్నాను. హైదరాబాద్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇందులో మనకి డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 2 వరకు టైం ఉందన్నమాట. ఈ రోజు నుంచి మనకి నెక్స్ట్ మంత్ 2 వరకు టైం ఉంది. ఆ ముందులోపు అప్లై చేసి ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో అయితే చెక్ చేసుకొని ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటాం కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇలా నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.